మహనీయులు మహితాత్ములు శ్రీమన్ భోగనాథ సిద్ధేంద్రులు మహనీయులు మహితాత్ములు శ్రీమన్ భోగనాథ సిద్ధేంద్రులు కృపతో మహావతార్ బాబాజీ జతగా ఉపదేశించిన అతి మహిమాన్విత సుషుమ్న క్రియా యోగ రాజమును దయతో మాకందరి కందించిన దయా సుధార సమయీ చిన్మయి ఆత్మానందమయీ అమ్మా చిత్ సుఖానంద రోజున భోగసిద్ధర్ గారిని గురించి ఒక సంఘటనని మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది కూడా కార్తీక పౌర్ణమి రోజే. భోగసిద్ధర్ గారు ఎంతో తాపత్రయపడేవారన్నమాట. ఎవరు బాధపడుతున్నా కూడా వీళ్ళకిలో ఎలా ఆనందాన్ని నింపాలి, వీళ్ళెలా సత్యాన్ని తెలుసుకుంటారు అని ఆయన ఎప్పుడూ అదే ధ్యాస పైన ఉండేవాళ్ళు. ఆయన ప్రతి అంటే సంవత్సరంలో ఒక్కసారన్నా హిమాలయాలకు వెళ్ళి నవసిద్ధులను దర్శనం చేసుకొని ఈ విషయమయ్యే పదే పదే చర్చించుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. ఆయన వెళ్ళినప్పుడంతా ఏదో ఒకటి వీళ్ళకి సులభంగా అందచేయాలి, సులభంగా మనం ఇచ్చేస్తాము పర్వాలేదు, నెమ్మదిగా వాళ్ళు తెలుసుకుంటారు అని నవసిద్ధులని ఆయన ప్రాధేయపడేవాళ్ళన్నమాట. అప్పుడు అది ప్రకృతి వైపరీతాన్ని కలగజేస్తుంది, అలా చేయకూడదు, కర్మానుసారమే జీవుడి నడక వెళ్ళాలి అని వాళ్ళు అందుకు ఒప్పుకునే వాళ్ళు కాదన్నమాట.
అప్పుడు భోగసిద్ధర్ గారు కాయకల్పం దీంతో కొన్ని మాత్రలు తయారు చేయాలని ఆయన సంకల్పించి 9 సంవత్సరాల పాటు ఆ మాత్రలు తయారు చేయడానికి ఏవేవైతే అవసరమవుతాయో పౌర్ణమి రోజుల్లోనే అడవులకి తీసుకెళ్ళి అది 3వ చామప్పుడే ఆ మూలికలని తీసుకురావాల్సి ఉంటుందన్నమాట ఆ 3వ చామప్పుడే అలా 9 సంవత్సరాల పాటు కలెక్ట్ చేసిన మూలికలతో ఆయన కొన్ని మాత్రలు తయారు చేస్తారు తర్వాత కార్తీక పౌర్ణమి రోజు సతురగిరి పర్వతాలు అనుంటాయన్నమాట సౌత్లో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నుంచే ఆ ప్రదేశానికి వెళ్ళాలని కాలినడకన వెళ్ళడం జరుగుతుంది సాయంత్రం సంధ్యా సమయం అప్పుడు 5 గంటల ఆ ప్రాంతంలో అంటే ఆ పర్వతం పైకి వెళ్ళడం జరుగుతుంది భోగసిద్ధర్ గారితో పాటు ఒక 4 శిష్యులు ఎప్పుడు ఆయనతో ఉండే ఒక కుక్క కూడా ఉండడం జరుగుతుంది ఆయన మొట్టమొదట ఆ మాత్రలు ఈ 4 శిష్యులకి అలాగే ఆయనతో పాటు వచ్చిన కుక్క నోట్లో కూడా వేయడం జరుగుతుంది అన్నమాట భోగసిద్ధర్ గారితో ఉన్న ఇంకా 2 శిష్యులు వెంటనే గురువుగారు ఇచ్చిన ఆ క్షణంలోనే అది నోట్లో వేసుకునేస్తారు వెంటనే భోగసిద్ధర్ గారు ఆ 2 శిష్యులు కుక్క పడిపోవడం జరుగుతుంది ఇంకొక శిష్యులు అది చూసి గురువుగారు ఇచ్చిన క్షణంలో ఆ మాత్ర వేసుకోలేదు వాళ్ళు వెంటనే వేసుకున్నారు వాళ్ళు వెంటనే పడిపోవడం జరిగినప్పుడు ఆ పర్వత ఏమో అయిపోయింది అని కిందకి పరిగెత్తడం జరుగుతుందన్నమాట ఎందుకంటే నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ పైన చల్లితే వాళ్ళు వేస్తారేమో ఏదో ఆ మాత్ర వేసుకున్న మూలాన వాళ్ళు అలా పడిపోయారు అని నీళ్లు తీసుకొని పైకి వచ్చే లోపల అక్కడ ఎవ్వరూ లేరు అదృశ్యమైపోయారు చూడండి గురువు చెప్పిన క్షణంలో ఆ మాత్ర వేసుకొని మూలంగా ఇన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చింది ఆ క్షణంలో ఆ మాత్ర వేసుకుంటే గురువుగారితో పాటు వెళ్ళి ఆస్ట్రల్ వర్క్ పైన ఉండేవాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో మనము మనస్ఫూర్తిగా వీళ్ళు మనల్ని మంచి దీనికే తీసుకెళ్తారు అని నమ్మినప్పుడు అది వెంటనే చేసేయడం మంచిదా లేకుంటే ఆలస్యం చేయడం మంచిదంటారా కదా కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా గురువుల నుంచి ఆదేశం వచ్చినప్పుడు ఇది పక్క వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా ఇది నాకు చేయడం కష్టమా ఇష్టమా ఇలాంటి ఆలోచనలేవి లేనప్పుడు సులభంగా మనం ముందుకెళ్ళిపోగలం తప్పకుండా ఈ విషయాన్ని గురించి మీరు విచారణ చేయండి కాబట్టి ఏది చెప్పినా దానికి రీజనింగ్ ఎదకద్దండి లాజిక్ అనుకోవద్దండి ఎందుకంటే రీజనింగ్కి లాజిక్కి అందని గురువు వాక్యాలు మన లాజిక్ అందవన్నమాట కొన్ని మనం రీజనింగ్ చేసుకోలేము అవి కొన్ని హృదయ స్పందనల కలయికతో ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు మీలో ఉండే ప్రతి ఒక్కరూ హృదయ స్పందన మీ ఫ్రీక్వెన్సీ మీ భావము మీ ఆర్తి మీ తపన
ప్రతి ఒక్కటి నాకు అర్థమవుతుందా కాదా? మీరు అమ్మ అనే పిలుపు మీ నోటి నుంచి వస్తుందా? మీ హృదయం నుంచి వస్తుందా? మీ ఆత్మ నుంచి వస్తుందా? నాకు అర్థం కాదా? సో యూ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడు నాకు ట్రూత్ఫుల్గా మీరుండండి అని నేను కోరుకోవట్లేదు. మీకు మీరు ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు మీరు నాకు ఆటోమేటిక్గా ట్రూత్ఫుల్గా ఉన్నట్టే. సో గురు శిష్యుల సంబంధం అన్నది అది ఒక అనుభూతి. ఇక్కడ డిమాండ్స్ ఉండవన్నమాట. గురువు ఎప్పుడు డిమాండ్ చేయడు. గురువు ఎప్పుడు బాధపడతారంటే, అయ్యో మీరు ఇన్నిసార్లు పైకి లేపుతున్నా పడిపోతూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళని లేపాల్సిన బాధ్యత ఉంది కదా, ఎప్పుడు పాత వాళ్ళు పడిపోతుంటే ఎప్పుడు లేపుతా ఉంటే అంత సమయం మనకు లేదు. కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఆత్మ పరిశీలన తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మనందరం చక్కగా ఈ అద్భుతమైన ప్రకృతిలో విశ్వశక్తి ప్రకంపనలు తీసుకుందాం.
పద్నాలుగు సార్లు దీర్ఘ శ్వాసలు. భూమధ్యంలో దృష్టి. ఓకే అండి, నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు రండి. మేడం మెడిటేషన్